అన్న బాగున్నారా అక్క బాగున్నారా వర్షాలు బాగా పడ్డాయా 29 రాష్ట్రాల చరిత్రలోనే రైతన్నలకు అత్యధికంగా సహాయం అందించే పథకాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను చెప్పిన దానికన్నా ముందుగా మాటిచ్చిన దానికన్నా మిన్నగా 12,500 రూపాయలు 13,500 రూపాయలకు మార్చి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా రైతు స్నేహితుడు ఆపద్ బాంధవుడు అండగా నిలిచెను బంగారు కొండ పేదల సంక్షేమమే అతని కర్తవ్యమే తండ్రి వైఎస్ఆర్ ఖరీఫ్ పంట వేసే సమయానికి మే నెలలోనే 7,500 రూపాయలు అక్టోబర్ మాసంలో ఖరీఫ్ పంట కోతకైనా సరే రబీ అవసరాలకైనా సరే మరో 4,000 రూపాయలు ధాన్యం ఇంటికి చేరే వేళ రైతు పండుగ సంక్రాంతి సందర్భంగా మరో 2,000 ఇవ్వబోతున్నాము రేపు సంవత్సరం నుంచి అని చెప్పి కూడా ఈ పథకానికి గతమున జలయజ్ఞం గుర్తుకు వస్తుంది పేదవాళ్ళ కుటుంబాలు పచ్చగా ఉండాలని పథకములెన్నో పెట్టి చేయూతనిచ్చాలి 12,500 ఇంటూ 4 సంవత్సరాల కింద 50,000 రూపాయలు ఇస్తాము అని చెప్పాం దాన్ని కూడా 13,500 ఇంటూ 5 సంవత్సరాల కింద చెప్పిన 50,000 67,500 రూపాయలకు పెంచి ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా పేదవాళ్ళ కదవులపై చిరునవ్వైనావే నవరత్న పథకాలను అందించారే నాకు 13.5 వేస్తున్నారు కాబట్టి సకాలంలో మేము ఆ డబ్బుకి ఎరువులు కానీ పురుగు మందు కానీ ఇంకొక వస్తువులు కానీ కొనుక్కొని పైర్లు చేసుకొని సాగు చేసుకుని దాన్ని పండించుకొని తినగలుగుతున్నాం అప్పు అనేది తెచ్చుకోకుండా ఈ రైతు భరోసా ద్వారా మేము మందులు విత్తనాలు అన్ని సకాలంలో తెచ్చుకున్నాము కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా రైతాంగం దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ముందుకొచ్చి చొరవ తీసుకుని ఈ డబ్బులు ముందు వేయడం మూలంగా రైతులకి కొంచెం ఇబ్బంది లేకుండా అప్పులు పాలవకుండా ఉపయోగపడుతుందండి ఈ కార్యక్రమం మేము 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ చేసుకుంటున్నాం ఆ ఇబ్బంది పడేది ఆ ఇబ్బందులు రాకుండా ఇది రైతు భరోసా వచ్చింది కాబట్టి మేము పురుగు మందులు విధి రాఖీగా పండించుకున్నాము 2019 అక్టోబర్ నెలలో నాకు రైతు భరోసా పిఎం కిసాన్ 11 డబ్బులు వచ్చినందువల్ల ఆ సమయానికి ఈ మొక్క నాటుకోవటము మొక్క మంచిగా డెవలప్ అవటము మంచి గెల రావటం జరిగిందండి ఆ డబ్బు లేని పక్షంలో నేను బయట తీసుకురావాల్సి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ రైతు భరోసా మాకు మంచిగా ఉపయోగపడింది రైతుకి నేనున్నానని ఒక ధైర్యాన్ని నింపిన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి తరఫున రైతులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు సార్ ఎన్ని ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన దానికన్నా ముందుగా మాటిచ్చిన దానికన్నా మెండుగా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి సగర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి